ఆలోచనగా అన్ని మనం సరిదిద్దుకోగలం. ఎంతటువంటి చెడ్డ ఆలోచన ఉన్న మనిషి కూడా తను దాంట్లోంచి మారాలి, ఉపయోగకరమైన మనిషిగా ఉండాలి, నా ద్వారా అంతరితో లబ్ధి పొందాలి, లాభపడాలి సమాజం అని చెప్పి 10 సార్లు చెప్పుకోవడం ద్వారా, ఎక్కువగా అనుకోవడం ద్వారా మనిషి తను తాను మాత్రం బ్రహ్మాండంగా మార్చుకోగలుగుతాడు. ఎందుకంటే మన్ని మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. మన శరీరంలో ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి మన మెదడుకి, మన మనసుకి, మన ఆత్మకి మనం కమ్యూనికేట్ చేసుకోగలుగుతాం కాబట్టి మన్ని మనం మార్చుకోగలుగుతాం. 100% గ్యారంటీ ఉంది. కాబట్టి ఆ చెప్పిన నరేష్గా చెప్పిన చాలా గొప్ప ఉదాహరణ అది. సందర్భాలు మనం అంటుంటాం, ఎడారిలో మొక్క ఎందుకు పూలు ముళ్ళు ఉంటాయి, కాశ్మీర్లో చెట్టుకి ఎందుకు పూలు పూస్తుంటాయంటే అక్కడున్న పరిసరాలు, అక్కడ ఉండే ప్రకృతి అంతా కూడా అది బతకాలంటే అక్కడేమో ముళ్ళు ఉంటేనే బతకగలుగుతుంది, ఇక్కడేమో పూల చెట్లు ఉండగలిగితే వాతావరణం బాగుంటుంది అది పూల చెట్టు. అట్లా వాతావరణం పరిసరం అంతా అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా పూల మొక్కగా మిగులుతుంది, పండ్ల చెట్టుగా మిగులుతుంది. మరి ఇక్కడ మనకేంటి వాతావరణం, మనకేంటి వాతావరణం, అంతర్గతమైన ఆలోచనలే మన పరిసరాలు, మన వాతావరణం, ఇవన్నీ ఎంత మంచిగా ఉండగలిగితే మన ముళ్ళ చెట్లు కాస్త పూల చెట్లుగా బ్రహ్మాండంగా పరివర్తనం చెందగలుగుతుంది. చాలా గొప్ప విషయం చెప్పారు, చాలా హ్యాపీ. మన పాఠశాలకు వచ్చి మన పిల్లలకి 2 గంటల పాటు ఒక మంచి ఒక మానసిక పరివర్తన, అదేవిధంగా చైతన్యంలో ఒక పరివర్తన, ఆలోచన విధానంలో ఒక మార్పు, వాళ్ళని వాళ్ళని డెవలప్ చేసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి మరి నరేష్ గారికి సార్కి మన పాఠశాల ఒక చిన్న గిఫ్ట్ చేస్తున్నారు సార్. కొంచెం రెండు మేడం రండి.